అన్నీ తెలిసి గప్చుప్ త్వరలో కార్ బ్లాస్ట్ ఆపరేషన్ కమల్ షురు ప్రస్తుతానికి పాతిక మంది 50 కి చేరే ఛాన్స్ గులాబీలకు డబుల్ ఆప్షన్స్ ఏంది కుదిర్తే కమలం లేదంటే హాస్తం కాకాలో కలవరం బయటికి మాత్రం గంభీరం కేసీఆర్ చేతిలో కార్ దిగిపోయే బ్యాచ్ లీస్ట్ అంటూ కూడా ఆ ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే తెలుసా ఆ ఏమన్నారట అంటే ఆల్రెడీ 10 మంది వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నది సీనియర్లు అని చెప్తే వెళ్ళిపోతే వెళ్ళిపోనియా వాళ్ళతో భేదంది వాళ్ళలాంటి నాయకులను ఎంతో మందిని తయారు చేసిన వాళ్ళు వస్తారు ఏం కాదు పోతే పోని అని ఓపెన్ హార్ట్గా చెప్పేసిండట మన ముఖ్యమంత్రి గారు 10 మంది ఏమో పోతారు అనేది వాస్తవం అట అంటే ఇంటెలిజెన్స్ రిపోర్టో మరి ఎస్బీ రిపోర్టో ఏ రిపోర్టో తెలియదు కానీ ముఖ్యమంత్రి చేతుల దగ్గర మాత్రం రిపోర్ట్ అయితే ఉన్నది ఆ రిపోర్ట్ అయితే ఇచ్చిర్రట ఇస్తే పోతే పోని 10 మందే కదా అని అన్నారట ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అంటే ఇక కాకాలో కలవరం అంటారు 10 మంది పోతే పోని అవకాశం కోసం పోతాలో అలాంటి నాయకులను నేను తెలంగాణలో బొచ్చడి మందిని తీర్చిదిద్దిన దాంట్లో హరీష్ రావు నుండి మొదలు పెడితే ఇప్పుడున్న కొత్తగా వచ్చిన బాల్క సుమన్ వరకు మొత్తం కూడా నేను తీర్చిదిద్దిన నాయకులే పోతే పోనియా అని అన్న కాక డైరెక్టే అనేసిండట ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి పోతే పోనియా